మన పాలన మీ సూచన కార్యక్రమం ద్వారా జగన్మోహన్ రెడ్డి గారు చాలా అంశాల మీద క్లారిటీ ఇస్తున్నారు ప్రజలకు అలాగే కొత్త కొత్త అంశాలను ప్రస్తావిస్తూ కొన్ని కొన్ని విషయాల్లో ఒక స్పష్టత ఇచ్చే ప్రయత్నం చేస్తున్న నేపథ్యంలో మరొక్కసారి ప్రత్యేక హోదా అనే మాట మీదకి వచ్చింది వాస్తవానికి ఈ పదం మర్చిపోయి చాలా రోజులైంది జనాలందరూ మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారే గుర్తు చేయడు అది కూడా అంటే ఏదైనా సందర్భం వచ్చినప్పుడు ప్రత్యేక హోదా తెస్తాను అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు మాటిచ్చి అధికారంలోకి వచ్చి ప్రత్యేక హోదా విషయంలో సైలెంట్గా ఉన్నారు అని చెప్పి ప్రతిపక్షం చేసే ఆరోపణలకు విమర్శలకు తావివ్వకుండా జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ఈ కార్యక్రమంలో అంశాన్ని మీద తీసుకొచ్చారు అనేది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం ఇదే నేపథ్యంలో హోదా ఎందుకు ఇప్పటివరకు రాలేకపోయింది అసలు వస్తుందా రాదా అనే దాని మీద కూడా ఒక స్పష్టత ఇచ్చారు ఎందుకంటే ఇరవై రెండు పార్లమెంట్ స్థానాలు నూట యాభై ఒక్క అసెంబ్లీ స్థానాలు సాధించుకున్నా సరే కేంద్రంలో సంపూర్ణ మెజార్టీతో ఎన్డీఏ ఎప్పుడైతే అధికారంలోకి వచ్చిందో రాష్ట్రంలో ఉన్న ప్రాంతీయ పార్టీలు ఏవైతే ఉన్నాయో అధికారంలోకి వచ్చిన ప్రాంతీయ పార్టీలు అవసరాలు లేకుండా పోవడంతో అంటే వాటి అవసరాలు లేకుండా పోవడంతో కేంద్రానికి ఎన్డీఏకి కొన్ని కొన్ని డిమాండ్లు సాధించుకోలేకపోయాం ఒకవేళ సంపూర్ణ మెజార్టీ దక్కక రాష్ట్ర ప్రభుత్వాల మీద ఆధారపడాల్సిన పరిస్థితి వస్తే మద్దతు కోరాల్సిన పరిస్థితి వస్తే కనుక ఖచ్చితంగా ప్రత్యేక హోదా అంశం డిమాండ్ మరింత ఊపందుకునేది ఖచ్చితంగా హోదా కూడా వచ్చుండేది రాష్ట్రానికి మరికొన్న బెనిఫిట్స్ మరికొన్ని బెనిఫిట్స్ కూడా వచ్చి అనేది జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన మాట వాస్తవానికి అది కూడా నిజమే అయితే ఇప్పుడు త్వరలో అంటే ఇప్పటి వరకు జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని కీలక నిర్ణయాల విషయంలో అంటే హోదా విషయం పక్కన పెడితే కనుక సంక్షేమ పథకాల అమలుకు సంబంధించి ఎప్పటికప్పుడు కొన్ని కొన్ని నిర్ణయాలు తీసుకుంటూ వెళ్తున్నారు ప్రజలకు కూడా అవన్నీ టైంకి అంటే ఇచ్చిన మాట ప్రకారం ఏ హామీలు నెరవేరుస్తానన్నారో ఆ హామీలు నెరవేర్చడం విషయంలో కూడా వెనక్కి తగ్గట్లేదు అయితే అటువంటిప్పుడు ఈ పెద్ద లోటుపాట్లు అయితే కనిపించట్లేదు ప్రజలకి ఇక పరిశ్రమలో రాకపో రావడానికి సంబంధించి కొత్తగా పెట్టుబడులు పెట్టేవారికి సంబంధించి హోదా వస్తే గనక ఎక్కువగా మొగ్గు చూపే అవకాశం ఉంటుంది ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టడానికి పెట్టుబడిదారులు వచ్చే అవకాశం ఉంటుంది అనేది అది కూడా వాస్తవానికి నిజమైన ఇప్పుడున్న పరిస్థితుల్లో అది సాధ్యం అయినా కాకపోయినా సరే ఆ దిశగా ప్రయత్నం చేయడానికి మాత్రం ఇప్పుడు ప్రభుత్వం సిద్ధంగా ఉంది ఈ రోజు కాకపోతే రేపైనా అంటే ఏదో ఒక సందర్భంలో ఏదో ఒక రోజు ఖచ్చితంగా హోదా సాధించైతే తీరతావు అనే నమ్మకంతో అనే మాతో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు అదే విషయాన్ని ఇప్పుడు ప్రజలకు కూడా చెప్పడం జరిగింది అంటే ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తే కనుక సంపూర్ణ మద్దతు ఇస్తామనే ఆలోచన ఇప్పుడు ముందుకు తీసుకువస్తాం ప్రత్యేక హోదా ఖచ్చితంగా సాధించి తీరతామనేది జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన మాట చూద్దాం మరి కేంద్రం ఎందుకు తలగుతుందా త్వరలో ప్రత్యేక హోదా విషయంలో ఏమైనా ప్రకటన చేసే అవకాశం ఉంటుందా ఏం జరుగుతుందనేది చూడాలి ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి